గుంటూర్ జిల్లా మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో నూతన టెక్నాలజీతో హార్ట్ ఆపరేషన్ చేసి సక్సెస్ చేయడం జరిగిందని ఎన్ఆర్ఐ డాక్టర్స్ బృందం తెలిపింది. 2006 నుండి సుమారు 10,000 హార్ట్ ఆపరేషన్స్ చేయగా 99% సక్సెస్ సాధించిందని, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో అత్యాధునిక పరికరాలతో శిక్షణ పొందిన డాక్టర్స్తో కీ హోల్ బైపాస్ సర్జరీ ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో కీ హోల్ బైపాస్ సర్జరీ మొదటిదని వారు వివరించారు. ఈ ఎలాస్టిక్ సపోర్ట్ వేసుకుని చెస్ట్ సపోర్ట్ అంటారు, ఉంటే ఈ బోన్ యూనియన్ బాగుంటుంది. దానికైతే బోన్ కట్ చేసే పరిస్థితే ఉండదు. ఇక్కడే చూపించండి ఎక్కడ చేశారనేది. ఇప్పుడు చేసింది ఎక్కడ? కొత్త కొత్త పద్ధతులన్నీ కూడా చేశాం. అయితే ఇంకా ఫర్దర్ అడ్వాన్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలంటే మరి ఇంకా మిగిలింది ఏంటంటే కీ హోల్ సర్జరీసు, పిన్ హోల్ సర్జరీసు, వ్యాట్స్, ట్రాన్స్ప్లాంటు, ఇంకా ట్యావి, ఇవి లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్. అవి కూడా మేము స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సీఈఓ గారు, అప్పుడు మనల్ని వెంకట గారు వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. మేమైతే మస్తాన్ గారు, నేను ఇక్కడే ఉన్నాము. మరి కొత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా కొత్త ధరంతో అన్ని లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని స్టార్ట్ చేయడానికి మేము సిద్ధపడ్డాము. మరి ప్రస్తుతానికి డాక్టర్ మారుతి గారు మిక్స్ చేశారు. మిక్స్ అంటే కీ హోల్ సర్జరీ సీఏబి చేశారు. ఇంకా మేము వ్యాట్స్ అని, ట్యావి అని, ట్రాన్స్ప్లాంటేషన్ అని, ఇవి లేటెస్ట్ ట్రెండ్స్ అని ఇంటర్నేషనల్గా చుట్టుపక్కల ఎక్కడ అక్కడ చేయనివి కూడా ఇక్కడ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. దాని తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇవ్వటానికి మరి మేనేజ్మెంట్ కూడా రెడీగా ఉంది. కాబట్టి ఈ కొత్త పద్ధతుల్ని మరి ఇంటర్నేషనల్ ఎలా జరుగుతుందో అలాగే మన ఇక్కడ చేయటానికి సరైనటువంటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, మేము అన్నీ చేద్దామని నిర్ణయించుకున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ఉదయకాలంలో మీ అందరితో కలిసి నా యొక్క ఊహలను, మేము జరిగించే పనులను మీకు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినందుకే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను డాక్టర్ విజయ్ కుమార్ని, హార్ట్ సర్జరీ 2005లోంచే ఇక్కడ హార్ట్ సర్జరీ స్టార్ట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళం. అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను, అంతకుముందు తిరుపతిలో ప్రొఫెసర్గా ఉండేవాడిని. అయితే ఇక్కడైతే మనకి హార్ట్ సర్జరీ బాగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో 2005 నుంచే ఇక్కడ ఎలాగా జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మస్తాన్ గారితో మాట్లాడేవాడిని. అప్పుడు మస్తాన్ గారు మరి వెంకట్ గారు ఇక్కడ సీఈఓగా ఉండేవారు. అప్పుడు వీళ్ళ డైరెక్షన్లో ఇక్కడ సీటీ సర్జరీ స్టార్ట్ అయింది. మరి 2006 నుంచి స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఖాళీ లేకుండా కేసులు చేస్తూ ఉండేవాళ్ళం ఇక్కడే. ఇంకా అప్పుడు ఏమైందంటే ఓన్లీ 3 సెంటర్లే ఉండి, గుంటూరులో 1, విజయవాడలో 2. ఇక్కడ జరగకపోతే హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా హైదరాబాద్ వెళ్ళే ముందు పేషెంట్లు అందరూ ఒకసారి ఎన్ఆర్ఐ చూసుకుని మరి ఆపరేషన్ ఇక్కడ జరగకపోతేనే హైదరాబాద్కి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. మరి అప్పట్లో మరి ఆంధ్ర తెలంగాణ ప్రాబ్లంతో, తర్వాత ఆరోగ్యశ్రీ రావడంతో కేసులన్నీ ఒక ఫ్లడ్ లాగా మాకు వచ్చేసేవి. అప్పుడు మేము ఇంకా రాత్రి అనక పగలనక కేసులు చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్కడ లేని విధంగా ఇక్కడ సిటీ సర్జరీ ఇన్ఫ్రాస్ట్రక్చరు మరి సీఈఓ మన అడ్మినిస్ట్రేటర్ వెంకట్ గారు, ఈయనతో పాటు తంబేను ఇంకొక ఆయన, ఆయన మస్తాన్ గారు, మరి డైరెక్టర్సు మాకు అన్ని విధాల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి చేశారు. ఇప్పుడు దగ్గర దగ్గరగా 10,000 దాకా కేసులు చేశాం. డాక్టర్ మారుతి వరప్రసాద్, నేను సిఎంసి వెల్లూరులో కార్డియోథొరాసిక్ సర్జరీ పూర్తి చేశాను. దాదాపు నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ గత 2 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి. ఈ డిపార్ట్మెంట్ అనేది 2006లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొత్తం ఒక 10,000 సర్జరీ వరకు చేశారు. నా కంట్రిబ్యూషన్ను లిటిల్ బిట్, బట్ నేను బయట ఆల్రెడీ 5,000 కేసెస్ పూర్తి చేసి వచ్చాను. నేను ఇక్కడ సక్సెస్ రేట్ దాదాపు మనకి 99% ఉంది. సో నా ప్యాషన్ను మినిమల్ యాక్సిస్ కార్డియాక్ సర్జరీ అనేది నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్టు. నేను దాంట్లో వర్క్షాప్లు అటెండ్ అయ్యాను. లేటెస్ట్గా బెంగళూరు వెళ్ళి 2 రోజులు విజిట్ చేసి వచ్చాను. రావటంతో మన ఇక్కడ ఒక పేషెంటు సెలెక్ట్ చేసుకొని ఆ పేషెంట్ సర్జరీ చేయడం జరిగింది.
ఆ పేషెంట్ ఒబేస్ పేషెంట్ ప్లస్ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ పేషెంట్కి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి డెసిషన్ తీసుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేసాం. మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ హైటెక్ టెక్నాలజీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చేసి సక్సెస్ఫుల్గా సర్జరీని పూర్తి చేసాం. మినిమల్ యాక్సిస్ కార్డియాక్ సర్జరీ, కీ హోల్ సర్జరీ అంటే మధ్యలో ఉన్న బోన్ కట్ చేయకుండా పక్కనున్న రిప్స్లో మధ్యలో ఉండే కండరాన్ని కట్ చేసి దాని ద్వారా ఆ స్పేస్లోకి ఎంటర్ అయ్యి, అంటే మనం మినిమం రిసెక్షన్ అన్నమాట, ఎక్కువ కట్ చేయకుండా కొంతవరకు మాత్రమే ఓపెన్ చేసి చేయటం జరుగుతుంది. దాంట్లో మనం హార్ట్ని అరెస్ట్ చేయకుండా బీటింగ్ హార్ట్తో బీట్ అవుతున్న హార్ట్ని అలా ఉంచేసి సర్జరీ చేసాం. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. పేషెంట్కి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది, అట్లానే బ్లడ్ లాస్ అంటే రక్తం నష్టపోవటం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది మనకి కంపారిటివ్గా ఇక్కడికి అక్కడికి. ఇక్కడ ఎందుకంటే మనం దాదాపు ఇక్కడ 10 అంగుళాల ఇన్సిషన్ ఇస్తాం ఈ మధ్యలో బోన్ కట్ చేయటం అనేది, ఇక్కడేమో 2 అంగుళాలు మాత్రమే ఇస్తాం. కాబట్టి దీనివల్ల ఏంటంటే బ్లడ్ లాస్ తక్కువ అవటమే కాకుండా లంగ్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఊండ్ ఇన్ఫెక్షన్లో కూడా చాలా రేర్, వెరీ రేర్ అన్నమాట. అట్లానే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిక్వైర్మెంట్ కూడా ఉండదన్నమాట. ఈ పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఇవ్వలేదు. వేరాజ్ మనం అదర్ పద్ధతిలో సర్జరీ చేస్తే బ్లడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అట్లానే పేషెంట్ రికవర్ అవ్వటము, హాస్పిటల్ స్టే చాలా ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్ని డిశ్చార్జ్ చేయటం కూడా మనము వితిన్ 3-4 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం. ఈ సర్జరీ వలన అదనమాట ఉపయోగాలు. సో ఆమె గుంటూరు జిల్లా వాస్తవ్యరాలు మా దగ్గరకు వచ్చారు. బయట యాంజియోగ్రామ్ జరిగింది. రావటంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రొసీజర్ ఇలా చేస్తామని చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత సర్జరీ చేశాము. సర్జరీ ఒక 5 డేస్ బ్యాక్ చేసాము. కొన్ని ఇష్యూస్ వలన డిశ్చార్జ్ చేయలేదు మనం ప్రెస్ మీట్ కోసం అని పేషెంట్ ఉంచాము. అట్లానే పేషెంట్ని ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అదే రోజున వెంటిలేటర్ నుంచి మనం రిమూవ్ చేసాం పేషెంట్ని. అట్లానే ఆమె బ్రీతింగ్ ప్యాటర్న్ కానీ ఈ పేషెంట్తో కంపేర్ చేస్తే చాలా బాగుందన్నమాట. సో ఈ టెక్నాలజీ అనేది ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఇది ఫస్ట్ కేసు అన్నమాట జరగటం అనేది. సో ఈ విధంగా మినిమల్ యాక్సిస్ కార్డియాక్ సర్జరీ అనేది మెట్రో సిటీస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ టైం మన రీజన్లో చేసాం మనం. సో అట్లానే ఇక ముందు కూడా మేము ఇంకా ఎక్కువ ఈ పద్ధతి ద్వారా చేద్దామని అనుకుంటున్నాము. అట్లానే మాకు నెక్స్ట్ లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్యాబీ అనేది. అట్లానే మనం ఈ మాత్రం కట్టుకోడు ఇవ్వకుండా మనం బెలూన్ ద్వారా వాల్వ్ లోపల పంపించి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం అనేది. అట్లానే లంగ్ సర్జరీస్, చిన్న చిన్న హోల్స్ చేసి లంగ్ సర్జరీ చేద్దాం అనేది నెక్స్ట్. దాన్ని వ్యాట్ సర్జరీ అంటాము. ఇంకా తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది నెక్స్ట్ అన్నమాట. దానికి కూడా మేము ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం. అది కూడా 1-2 మంత్స్లో ప్లాన్ చేస్తున్నాము. సో దీనికి అంతటి కారణం మా మేనేజ్మెంటు చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. మేము అడిగిన వెంటనే అన్ని ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సపోర్ట్ ఇచ్చారు. అట్లానే మాకు డెడికేటెడ్ కార్డియాక్ ఎనస్థీషియా టీము, మేము సర్జన్స్ 3 ఉన్నాము. అట్లానే ఎనస్థీషియా డెడికేటెడ్ కార్డియాక్ మస్తాన్ గారు, సంజయ్, అట్లా మా హెచ్ఓడి విజయ్ కుమార్ గారు, అట్లానే మా అసిస్టెంట్ సర్జన్ శామ్యుల్ గారు ఉన్నారు, అట్లానే వెంకట్ గారు సీఈఓ గారు, అలాగే మా నర్సరాజ్ గారు, అట్లానే ఇంకా డైరెక్టర్లు అందరూ చాలా ఎంకరేజింగ్.